వచ్చేస్తుంది సార్. తొమ్మిది 200 పింఛన్ కాడి నుంచి వచ్చింది. నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ వచ్చేది నా భర్త పేరు మారన్న. అయితే రాజన్న అని పేరు మీదే ఇచ్చినారంట సార్. అది నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత అడిగినాను. అడిగినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అదే పింఛన్ మీదే నీకు నడుస్తుందమ్మా అని చెప్పినారు. చెప్పిన తర్వాత పింఛన్ ఇచ్చేటప్పుడు నన్ను ఎవరు ఇన్క్వైరీ చేయకుండా ఏం చేయకుండా ఏం చేసినారంటే వచ్చి ఒక పింఛన్ ఇట్లా కొయ్యడానికి వచ్చి లేదని చెప్పినారు సార్. లేదని చెప్పిన తర్వాత నేను పింఛన్ సార్ దగ్గరికి పోయినా. పోయి ఏం సార్ సార్ నా పింఛన్ పోయిందంటే నేను ఏరే వాళ్ళని కొట్టనీకపోయి నేను కొట్టేసినాను నేనేం చేయలేను అని చెప్పినాడు సార్. చెప్పిన తర్వాత రోజు జరుగుతున్నది ఏం సార్ ఎట్టనగానే ఎక్కేయండి అని. లేదు సార్ ఒక తప్పు ఉందంటే కూడా నాకు పింఛన్ ఎక్కేయండి సార్ అని చెప్పి నేనేం చేసినానంటే పోయి తీసుకుపోయి నా భర్త చనిపోయిన సర్టిఫికేటు ఆధార్ కార్డు బియ్యం కార్డు మొత్తం ఇచ్చేసినా సార్. ఇచ్చేసిన తర్వాత వాలంటీర్ని అడగండి అంటే వాలంటీర్ని పోయి అడిగితే వాలంటీర్ నాకు సంబంధం లేదని చెప్తుంది సార్. ఆ మాట చెప్పిన తర్వాత ఏమైంది మళ్ళీ పోయినాను. మళ్ళీ పోయి ఏం సార్ ఎట్లా సార్ అంటే అసలు ఏమంటున్నాడు అంటే అసలు నేను చేయడం లేదు చేయని పోయి ఏం చేస్తా చేసుకోపో అంటున్నాడు అని ఆ మాట అన్నాడు సార్. అడిగితే ఏమన్నానంటే ఏం సార్ నేను ఒంటరి మహిళని నేను పోయి ఆడ సత్యపాలెం పోయి అడిగినాను ఏం సార్ ఒంటరి మహిళని నాకు ముండమోపురాలకు పింఛన్ రాకుండా ఉండేదేమో అప్పటి నుంచి ఇస్తున్నారంటే అసలు నువ్వు వాళ్ళు వచ్చి అడుగుతున్నావు నువ్వు అడగకూడదు నన్ను అని సీరియస్ అయ్యి మాట్లాడకుండా చేయకుండా ఉన్నారు సార్. వాళ్ళు ఇట్లా చేసినారు సార్. ఇట్లా చేసి ఇప్పుడు నాకు ఈ బుక్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు పింఛను ఇస్తా 5 నెలలేను సార్ నా పింఛన్ ఆపేసి ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు నన్ను చేయడం లేదు సార్. ఇద్దరే సరే వాళ్ళు ఉంటే ఆమె చనిపోయింటే నేను చనిపోయినా అని తీసేసినారు సార్. బతుకున్నామే తీసేసినారు.